ఇంట్లో చేసుకునే ఈ 6 సింపుల్ ట్రిక్స్తో చుండ్రు డాండ్రఫ్ మాయం చేసుకోవచ్చు. ఎలాగో నేర్చుకుందామా? నేటి తరుణంలో చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డాండ్రఫ్ అనేది ఒకటి. ఇది అనేక రకాల కారణాల వల్ల వస్తుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో అయితే చుండ్రు బాధ ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడైతే సమ్మర్ కదా, ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తోందా? ఈ క్రమంలోనే చుండ్రును తగ్గించుకోవడం కోసం అనేక మంది రకరకాల పద్ధతులు ట్రై చేస్తూ ఉంటారు. వాటిలో చాలా వరకు కృత్రిమమైనవే ఉంటాయి. దీంట్లో ఆ పద్ధతులతోనే వాడే షాంపూలు, ఇతర క్రీముల వల్ల వాటిల్లో ఉండే కెమికల్స్ జుట్టుకు మరింత హాని కలిగిస్తాయి. కనుక అలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే నేను చెప్పిన కొన్ని సహజమైన పద్ధతులు ట్రై చేయండి. దీంతో చుండ్రును మరింత ఎఫెక్టివ్గా వదిలించుకోవచ్చు. మరి చుండ్రు పోవాలంటే పాటించాల్సిన ఆ టిప్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పాత్రలో 50 ml మోతాదులో కొబ్బరి నూనె తీసుకోవాలి. అందులో 4-5 వేపాకులు వేసి ఆ ఆయిల్ని కొద్దిగా మరగబెట్టాలి. అనంతరం దాన్ని అలాగే తీసుకుని గోరువెచ్చగా ఉండగానే తలకు అప్లై చేసి 30 నిమిషాల వరకు వేచి ఉండి ఆ తరువాత యథావిధిగా తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు బాధ నుంచి విముక్తి కలుగుతుంది. వారంలో కనీసం 3 సార్లు అయినా ఇలా చేయాలి, మంచి ఫలితం లభిస్తుంది. అది ఏమిటో తెలుసా? ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ మెంతులు తీసి పేస్ట్లా చేసి తలకు పట్టించాలి. 15 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు నుంచి విముక్తి కలుగుతుంది. అయితే మెంతుల పేస్ట్లో కొద్దిగా ఉసిరికాయ పొడి కూడా కలుపుకోవచ్చు. దీంతో మరింత ఎఫెక్టివ్గా పనిస్తుంది. రైజిన్లు, బాదం పప్పు తీసుకుని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఇలా చేస్తే చుండ్రు బాధ ఉండదు. శిరోజాలు కూడా ఒత్తుగా దృఢంగా పెరుగుతాయి, ప్రకాశవంతంగా కనిపిస్తారు. ధనియాలు, సోంపు, తులసి ఆకులు, పసుపు, ఉసిరికాయ పొడిని సమాన భాగాలు తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీన్ని మధ్యాహ్నం, రాత్రి భోజన సమయానికి ముందు 1 టేబుల్ స్పూన్ మోతాదులో సేవిస్తే చుండ్రు బాధ తప్పుతుంది అంటున్నారు. రోజు ఉదయాన్నే పరగడుపున 1 టీ స్పూన్ ఉసిరికాయ పొడిని 1 గ్లాస్ నీటిలో కలిపి తాగినా చుండ్రు నుంచి విముక్తి పొందొచ్చు. కొత్తిమీర జ్యూస్లో చిడికెడు పసుపు కలిపి రోజు 2 పూటలా తాగితే చుండ్రు కూడా నశిస్తుందట.